హాయ్ హలో, మీకు ఆశ మహాలయట్ట చాక్లెట్లు గుర్తున్నాయా? అసలు మర్చిపోదే కదా అంటారా? అవును, ఈ చాక్లెట్లు ఎవరూ మర్చిపోలేరు. అంతలా మన బాల్యంతో ముడిపడిపోయాయి ఈ చాక్లెట్లు. మన బాల్యంలోకి ఈ చాక్లెట్లు ఒక తీపి గుర్తులు. పుట్టినరోజు వస్తే చాలండి, ఆశా చాక్లెట్లు కొని స్కూల్లో పంచిన రోజులు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. ఇంతలా మనకు తీపిని, తీపి గుర్తులను పంచిన ఈ చాక్లెట్ కంపెనీ గురించి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో చూద్దాం. ఒక చిన్న కుటీర పరిశ్రమగా ప్రారంభమై విదేశాలకు చాక్లెట్లను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది న్యూట్రిన్ చాక్లెట్ కంపెనీ. ఈ కంపెనీని స్థాపించింది ఒక తెలుగు వ్యాపారవేత్త కావడం ఇక్కడ మరో విశేషం. చిత్తూరు జిల్లా పులిచేర్ల మండలానికి చెందిన బి వెంకటరామిరెడ్డి భూస్వామ్య కుటుంబంలో జన్మించారు. బీవీఆర్ అండ్ సన్స్ పేరుతో వేరుశనగ నూనె వ్యాపారం చేసేవారు. ఈ వ్యాపారంలో ఆయన మంచి పేరు సంపాదించారు. దేశానికి స్వతంత్రం వచ్చిన కొత్తలోనే బీవీ రెడ్డి కుమారుడు ద్వారకానాథ్ రెడ్డి అమెరికాలోని లూసియానా స్టేట్స్ ఆఫ్ యూనివర్సిటీలో పీజీ పూర్తి చేశారు. ఆ సమయంలో విదేశాల్లో ఆయనకు మంచి అవకాశాలు ఉన్నా తాను పుట్టిన గడ్డలోనే వ్యాపారం ప్రారంభించి 10 మందికి ఉపాధి కల్పించాలని నిర్ణయించుకున్నారు. దీంతో అమెరికా నుండి తిరిగి వచ్చి ఆయన 1953లో తండ్రి ప్రోత్సాహంతో సొంత జిల్లా చిత్తూరులోనే న్యూట్రిన్ కంపెనీని స్థాపించారు. కేవలం 60 మంది కార్మికులతో ఒక చిన్న పరిశ్రమగా ఈ సంస్థ ప్రారంభమైంది. అప్పట్లో న్యూట్రిన్ మిఠాయిల పేరుతో అప్పటి వరకు ఎవరికీ పరిచయం లేని చాక్లెట్లను తయారు చేయడం మొదలుపెట్టారు. రుచి అద్భుతంగా ఉండడంతో ఈ చాక్లెట్లకు మంచి పేరు వచ్చింది. 1960లోనే ఈ కంపెనీకి అలనాటి నటి దేవిక అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేవారు. చిన్నపిల్లలు ఈ చాక్లెట్లను బాగా ఇష్టపడేవారు. ఇలా దేశమంతా న్యూట్రిన్ మిఠాయిలు బాగా ఫేమస్ అయ్యాయి. ఈ కంపెనీ నుండే ఆశా మహాలాక్టో చాక్లెట్లు కూడా వచ్చాయి. ఇవి 1990లో బాగా ప్రాచుర్యం పొందాయి. పిల్లలు ఎంతో ఇష్టపడి ఈ చాక్లెట్లను తినేవారు. తర్వాత ద్వారకానాథ్ రెడ్డి కుమారుడు విక్రమ్ రెడ్డి ఈ సంస్థ బాధ్యతలను చేపట్టారు. వెరైటీ చాక్లెట్లను మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఒకానొక సమయంలో వివిధ దేశాలకు న్యూట్రిన్ కంపెనీ నుండి సుమారు 40 రకాల ఉత్పత్తులను ఎగుమతి చేసేవారంటే ఈ చాక్లెట్లు ఎంత ఫేమస్ అయ్యాయో అర్థం చేసుకోవచ్చు. అయితే చాక్లెట్ పరిశ్రమలో పెద్ద ఎత్తున మల్టీనేషనల్ కంపెనీలు రావడం, పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో వాటికి ఆదరణ పెరిగింది. ఫలితంగా న్యూట్రిన్ కంపెనీ ప్రభావం తగ్గిపోతూ వస్తుంది. ఒకప్పుడు 3000 టన్నుల ఉండే ఉత్పత్తి 300కు పడిపోయింది. దీంతో 2004లో గోద్రేజ్ సంస్థ న్యూట్రిన్ను టేకోవర్ చేస్తుంది. న్యూట్రిన్ పేరుతోని చాక్లెట్లను ఉత్పత్తి చేసింది. ఆ తర్వాత గోద్రేజ్ నుండి హాస్లే అనే సంస్థ 2007లో టేకోవర్ చేసింది. అయితే ఆదరణ తగ్గిపోవడంతో న్యూట్రిన్ చాక్లెట్ల ఉత్పత్తిని కంపెనీ మూసివేసింది. ప్రెస్ ద బెల్ ఐకాన్ ఆన్ ది యూట్యూబ్ యాప్ అండ్ నెవర్ మిస్ అనదర్ అప్డేట్.